ఫ్రెండ్స్, ఈరోజు మనం మా ఊరు వచ్చాను కుసుంపురం. మీకు తెలిసిన సంగతి ఇంతకుముందు కూడా మీరు వీడియోస్లో మా ఊరు చూసుంటారు. మా గుడి రినోవేషన్ వాటర్ అక్కడ చికెన్ కర్రీ అవన్నీ చేసాం వర్షాల టైంలో. ప్రజెంట్ మా తమ్ముడితో పొలం సైడ్కి వచ్చాను. ఇక్కడ నుండి మీరు నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా మొత్తం డైరెక్ట్ బీచ్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ నుండి ఒక 1 km ఉంటుంది, 1 km. అయితే అలా మా తమ్ముడితో వచ్చాను, చెప్పాడు తమ్ముడయ్యానియా ఇంకా ఉంటుంది బాగుంటుంది ఒకసారి వెళ్దామా అనేసి అంటే అలాగొచ్చాను. ఇంకా అక్కడ పక్కన చూస్తున్నాయి కదా, దమ్ము కూడా దమ్ము అవుతుంది, ట్రాక్టర్తో చేస్తున్నారు, అది కూడా మీకు చూపిస్తాను. చూడండి, రైతులు ఇంత కష్టపడి ఇంత చేసి వీళ్ళకి అంటే ఆ శ్రమకి తగిన ఫలితం రావడం లేదు. మన సిటీస్లో ఉంటాం, ఇక్కడ నుండి వస్తాయి వీళ్ళు సేల్ చేసిన తర్వాత వీళ్ళు వీళ్ళకంటే చాలా తక్కువలో వెళ్తాయి అనుకుంటారు రైతులకి. కానీ మన దగ్గరికి వచ్చే టైంకి ఆ రైస్ ఎంతో అంటే చాలా రేట్గా అమ్ముతారు. అదే ఫ్రెండ్స్, అదే కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంకా మీరు కూడా ఎప్పుడైనా ఇటు సైడ్కి వస్తే రైతులతో కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్ట సుఖాలు మీరు కూడా చూడండి కొంచెం. ఓకేనా? ఇంకా అదే మీకు మా పొలం మా చిన్నాన్న వాళ్ళది అది మొత్తం చూపిస్తాను, అది కూడా మీరు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసి ఆనందించండి, ఈ నేచర్ చూడండి ఇక్కడ. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ పచ్చదనం చూస్తున్నారు కదా, ఇది మన మా ఊర్లో సోంపేట దగ్గర కుసుంపురం కవిటి మండలం. యాక్చువల్లీ ఏంటంటే నేను ఇలాగే నార్మల్గానే వచ్చాను, అష్టమి అని మా ఊరికి వచ్చాను. అయితే ఇక్కడ మా పొలం కూడా వెళ్ళాను ఒకసారి, వెళ్తే అక్కడ దమ్ము అవుతుంది. దమ్ము అంటే ఇదేనండి, అంటే మొత్తం అక్కడ పొలంకి మొత్తం వాటర్ పెట్టి అలా ఉంచేస్తారు, ఇంకా వాటర్ పోకుండా గట్టికి కట్టేస్తారు అది అన్నమాట. వాటర్ అలాగ ఉంటుంది, ఆ వాటర్లోనే ట్రాక్టర్తో ఒక 1 ft వరకు అలాగ ఇచ్చేసి మొత్తం ఇచ్చేస్తారు. ఈ పక్కన చూస్తున్నారు కదా, ఇది మొత్తం దమ్ అయిపోయింది. దాని తర్వాత ట్రాక్టర్ ఇటు సైడ్కి వచ్చింది, మొత్తము అలాగంతా చేసిన తర్వాత ఆ నీరంతా డౌన్కి వెళ్ళిపోతే అప్పుడు విత్తనం వేస్తారు. దాని తర్వాత ఏంటంటే విత్తనం మొక్క ఎత్తుతారు కదా, ఒక 3-4 inches అయిన తర్వాత అంతా తీసి ఒక్కొక్కటి అంటే బంచెస్ లాగా వేరే వేరే చేస్తారు. అది చేసిన తర్వాత ఇంకొకసారి దున్నుతారు, మొత్తం దున్ని తర్వాత ఫుల్ వాటర్ మళ్ళీ పెట్టి మళ్ళీ ఉనుపు చేస్తారు. ఉనుపు అంటే మనకి అదే అంటే 4-4 అయినా 5-5 అయినా అలాగా ఉనుపుతారు తోటలో అంటే పొలంలో. అది కూడా మేము మన పొలంలో అయినది, అది ఇది దమ్ము కాబట్టి ఇది మీకు చూపిస్తున్నా. దీని తర్వాత మన పొలం దగ్గరికి తీసుకెళ్ళి మీకు ఉనుపు అది ఏ రోజులో పెడతారు ఎలా పెడతారు అవన్నీ చూపిస్తున్నా. అంటే ఆల్రెడీ పెట్టేశారు, అదే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఒక రైతు ఎంతో కష్టపడితేనే, ఎన్నో నెలలు కష్టపడితేనే అది ధాన్యం చేతికి వస్తుంది. మనమేమో మార్కెట్కి వెళ్ళి కొనేసి తెచ్చి వండేస్తాం, వండేసిన తర్వాత కొంచెం తింటాం కొంచెం వదిలేస్తాం, అలాగే ఎప్పుడూ అన్నానికి వృధా మాత్రం చేయకండి. వీళ్ళు చాలా కష్టపడి రైతులంటే రైతు బిడ్డ అంటే ఇలాగే రైతు బిడ్డ అన్నారు వాళ్ళు. మనందరికీ అన్న అంటే అన్నదాత. ఓకేనా? ఎప్పుడైనా రైస్కి మాత్రం మీరు ఎవరు కూడా వృధా చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇక్కడ బోర్ చూస్తున్నారు కదా, మన పొలాలన్నిటికీ ఇక్కడ నుండి వాటర్ వాళ్ళు ఏంటంటే దానికోసం వేరేగా ఒక మనిషి ఉంటారు, ఆ టైం టు టైం వాటర్ ఆన్ మోటార్ ఆన్ చేసి ఆఫ్ చేస్తుంటారు.
ఫ్రెండ్స్ మా తమ్ముడు, మీరు మా నా ముందు వీడియోస్లో చూసే ఉంటారు, శరత్ పేరు. చాలా వీడియోస్లో నాతో ఉన్నాడు. ఇప్పుడు నేను ఊరికి వచ్చిన నాతో ఇప్పుడు నాకు ఒక అంటే డైరెక్షన్ ఇస్తుంటారు. ఇప్పుడు వాడేటంటే మన పొలం ఉంది కదా, అది ఎంతవరకు ఉందో అది మీకు చూపిస్తాం ఈరోజు. పాపం చూడండి వాడు ఎలాగెళ్తాడు. ఆల్రెడీ ఫుల్గా వర్షం కూడా పడుంది. అయితే చెప్పింది ఏంటంటే మన మనోడు కూడా మంచి అవగాహన ఉంది, అంటే చాలా వరకు నాలెడ్జ్ ఉంది ఈ దీని వల్ల, దీనికోసం పొలాలు ఏడ్ చేస్తారు, ఎప్పుడు ఏడ్ చేయాలా అనేసి. ఇప్పుడు నా ఎదురు చూస్తున్నారు కదా మోటార్ బ్యాక్ సైడ్, ఇదంటే ఈ బోరు ఉంది కదా ఆ బ్యాక్ సైడ్ ఒకటి, దాని తర్వాత మా తమ్ముడు ఎక్కడ ఉన్నాడో ఆ బ్యాక్ సైడ్ కూడా, అది కూడా మందేనే. ప్లస్ ఇక్కడ ఇప్పుడు నడుచుకుని వస్తున్నారు కదా, ఇది ఈ ఫ్రంట్ది ఆ బ్యాక్ది, ఈ రెండు కూడా మనవేనే. అంటే అక్కడ నడ్డం నాకు, నేను కూడా వెళ్ళవలసింది, కానీ ఏంటంటే అక్కడ నడ్డం నా వల్ల అయితే కాదు, అందుకోసం నేను అక్కడ వెళ్ళలేదు. ఎందుకంటే జారేనంటే మాత్రం ఇప్పటికే చూడండి, వాళ్ళంత ఎక్స్పీరియన్స్డ్, కానీ వాడు చాలా వరకు స్లిప్ అవుతుంది కాలు. అక్కడ నిలబడ్డారు కదా, ఈ బ్యాక్ సైడ్, ఈ ఫ్రంట్, ఈ రెండు కూడా అంటే ఫోర్ అయ్యాయి. దాని తర్వాత ఇప్పుడు చూశారు కదా, ఈ ఫోర్ అయిన తర్వాత ఇది ఫైవ్, అది సిక్స్. ఆ పోల్ బ్యాక్ సైడ్ కూడా, అది కూడా, ఇంకా ఈ ఫ్రంట్న పోల్ ఇటు సైడ్ ఉంది ఫ్రంట్న, ఇది కూడా మందేనే. మా తమ్ముడు నాకు అక్కడ నుండి చెప్తున్నాడు, కానీ నాకు అంటే గాలి వల్ల ఏటా అసలు కరెక్ట్గా వినిపించడం లేదు, అందుకని వాయిస్ ఓవర్. ఈ దారి చూస్తున్నారు కదా, అక్కడ ఒక దారి, ఇది ఒక దారి, మెయిన్ దారిలు ఇవి, మధ్య నా గట్లు ఉన్నాయి కదా, అది కొంచెం చాలా స్లిప్పరీగా ఉంటాయి, చాలా స్లిప్ అవుతుంది. చూశారు కదా ఇంతకుముందు ఎన్నిసార్లు వాడు స్లిప్ అయ్యాడు, అంటే ఒక దగ్గర అయితే పడి 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 మళ్ళీ వచ్చాడు, మళ్ళీ నిలబడ్డాడు, స్టేబుల్ అయిపోయాడు. ఇప్పుడు ఇది చూశారు కదా, ఇది సెవెంత్, ఈ పొలం ఎయిత్, ఈ ఇంకొక ఈ థర్డ్ చెట్టు ఉంది కదా అక్కడి వరకు ఈత చెట్టు, అది నైన్త్. అంటే ఇక్కడ నుండి అక్కడి వరకు అంతా మందేనే, చిన్న వాళ్ళది ఈత చెట్టు వరకు అండి, అక్కడ బోర్ దగ్గర నుండి ఈత చెట్టు వరకు మందే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మన పొలం చూసారు కదా, ఉనుపులు అయితే అయిపోయి, ఇది ఒక హైట్కి వచ్చిన తర్వాత ధాన్యం వస్తుంది. అయితే ఈ రోడ్డు చూస్తున్నారు కదా, ఇది ఒక 1 km ఉంటుంది బీచ్కి. ఇంకా ఇన్న ఇటు సైడ్ రైట్ సైడ్ ఈ రోడ్ ఏమో తిన్న మా ఊరికి వెళ్ళిపోద్ది, ఒక 3 km ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఒక 3 to 4 km బీచ్ మా ఊరు నుండి. అక్కడ చూస్తున్నారు కదా మధ్యన ఒక కట్టింగ్ ఉంది, లాస్ట్లో ఎడ్జ్లో కట్టింగ్ ఉంది కదా వెడల్పుగా, అది పర అంటారు. సముద్రంలో ఇప్పుడు హైట్ ఎయిట్ వస్తే ఆ వాటర్ బ్యాకప్ ఏంటంటే ఇటు వస్తుంది పర. అది ముందు నా ముందు వీడియోస్లో ఆ వీడియో ఉంది. ఓకేనా, ఆ బ్రిడ్జ్ నుండి నేను తీసాను.
అయితే ఇప్పుడు అక్కడ నుండి వాటర్ వస్తుంది, బ్యాక్ వాటర్ అంటారు. మళ్ళీ ఇప్పుడు లో టైడ్ అయిందంటే ఈ వాటర్ అంతా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది. చూసారు కదా ఈ గడ్డి అటు సైడ్ మొత్తం అంతా అంత పచ్చగా ఉందంటే, అంటే నేచర్ చూడాలంటే మన కంట్రీ సైడ్ అంటే ఊరి సైడే విలేజ్ సైడే రావాలి. ఓకేనా? ఇంకా ఈయన చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈయనకి చూస్తున్నారు కదా, ఈయనే మన పొలం అంతే అన్ని పొలాలకి మొత్తం కాపలాగా ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, మా తమ్ముడు ఇంక వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇంకా రెండు కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.